फ्रेंड्स मनम एमएस वर्ड गुरिंची हाफ एन अवर लोप चूद्दाम वीडियो किंद डिस्क्रिप्शन लो एमएस एक्सेल फोटोशॉप प्रीमियर प्रो आफ्टर इफेक्ट्स इंका चाला वीडियो एडिटिंग सॉफ्टवेयर्स चेप्पानु अंदुलो कोन्नि फ्री वीडियो एडिटिंग सॉफ्टवेयर्स उन्नाई डिस्क्रिप्शन चेक चेयडम मात्रं मर्चिपोकंडी वीडियो की 1000 लाइक्स टारगेट इस्तुन्नानु ఒక లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. చూడండి, ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ లోకి వెళ్లే ముందు అసలు మీరు ఎంఎస్ ఆఫీస్ ఏంటో తెలుసుకోవాలి. ఇది మనం బేసిక్స్ అనుకోవచ్చు, లేదంటే మీకు ఒక నోట్స్ కింద అయినా యూజ్ అవుద్ది. చూడండి, ఎంఎస్ వర్డ్ వచ్చేటప్పటికి మనకి ఎంఎస్ ఆఫీస్ లో ఉంటదండి. ఈ ఎంఎస్ ఆఫీస్ లో 3 సాఫ్ట్వేర్లు ఉంటాయి. మనం ఒకవేళ ఇన్స్టిట్యూట్ లో చేరినా ఈ 3 సాఫ్ట్వేర్లు నేర్పిస్తారు. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఫైనల్ గా ఎంఎస్ పవర్ పాయింట్. మీరు ఒకవేళ ఇన్స్టిట్యూట్ కి వెళ్లి ఈ కోర్స్ లో చేరాలి అంటే ఈ కోర్స్ పేరు వచ్చేటప్పటికి డిసిఏ. డిసిఏ ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఎడ్యుకేషన్. చూడండి, ఎంఎస్ ఆఫీస్ లో 3 సాఫ్ట్వేర్స్ ఉంటాయి అన్నా కదా, ఈ ఎంఎస్ ఆఫీస్ ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి మైక్రోసాఫ్ట్ ఆఫీస్. ఇది మనకి బిల్ గేట్స్ గారు 1998 ఆగస్ట్ 1st న అనౌన్స్ చేశారు. మనకి ఎంఎస్ ఆఫీస్ అనౌన్స్ చేసినప్పుడు 3 సాఫ్ట్వేర్స్ ఏ ఉన్నాయండి, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్. ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ లో చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయండి. చాలా సాఫ్ట్వేర్లు ఉన్నా మనం మెయిన్ గా ఈ 3 సాఫ్ట్వేర్లే నేర్చుకుంటాం. చూడండి, వీటిని మనం సాఫ్ట్వేర్లు అనొచ్చు, టూల్స్ అనొచ్చు, నేనైతే సాఫ్ట్వేర్లు అంటాను. చూడండి, అలాగే మీరు ఈ కోర్స్ నేర్చుకొని ఇంటర్వ్యూకి వెళ్ళినా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. అందులో 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి చూద్దాం. చూడండి, కంప్యూటర్ ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు. కంప్యూటర్ ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి కామన్ ఆపరేటింగ్ మెషిన్ పర్టికులర్లీ యూజ్డ్ ఫర్ టెక్నికల్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్. మీరు ఈ క్వశ్చన్ కూడా ఫేస్ చేయొచ్చు, హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్? చార్లెస్ బాబేజ్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్. చూడండి, ఎంఎస్ వర్డ్ క్లోజ్ చేసి స్టార్టింగ్ నుంచి ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మనకు స్ట్రెచ్ ఉంటుంది కదా, ఈ స్ట్రెచ్ లో వర్డ్ అని టైప్ చేయండి, మనకు ఆటోమేటిక్ గా కనబడుద్ది. లేకపోతే మనకి కీబోర్డ్ లో విండోస్ బటన్ ఉంటుంది కదా, విండోస్ బటన్ హోల్డ్ చేసి ఆర్ బటన్ ప్రెస్ చేసామంటే రన్ వచ్చుద్ది. ఇందులో విన్ వర్డ్ అని టైప్ చేయండి, మనకి ఎంఎస్ వర్డ్ ఓపెన్ అయింది. మనకి లెఫ్ట్ సైడ్ రీసెంట్ అని ఉంది కదా, మనం రీసెంట్ గా ఓపెన్ చేసిన ఫైల్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. నెక్స్ట్ ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ అని ఉంది కదా, అంటే ఒక ఎంప్టీ డాక్యుమెంట్. మనం మెయిన్ గా ఈ బ్లాంక్ డాక్యుమెంట్ లోకి వెళ్ళే వర్క్ చేస్తాం. మన రైట్ సైడ్ చూసుకుంటే ఇంకా మనకి చాలా డాక్యుమెంట్స్ ఉంటాయండి. ఇందులో మనకి రెజ్యూమ్స్ ఉంటాయి, లెటర్స్ ఉంటాయి, క్యాలెండర్స్ ఉంటాయి. సపోజ్ మీరు ఒక రెజ్యూమ్ క్రియేట్ చేయాలనుకోండి, ఇక్కడ ఉన్న రెజ్యూమ్స్ లో మనకి నచ్చిన రెజ్యూమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకోగానే అందులో ఆల్రెడీ టెస్ట్ టైప్ చేసి ఉంటుంది, దాన్ని మనం ఎడిట్ చేసుకోవడమే. ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తున్నా. చూడండి, కనబడే మొత్తాన్ని ఎంఎస్ వర్డ్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. చూడండి, ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. మనకి పైన ఒక లైన్ కనబడుతుంది కదా, ఈ లైన్ వచ్చేటప్పటికి టైటిల్ బార్ అంటాం. డాక్యుమెంట్ 1 అని కనబడుతుంది కదా. చూడండి, మీరు ఇక్కడ ఏమైనా టెస్ట్ టైప్ చేసి ఆ ఫైల్ ని సేవ్ చేశారనుకోండి, మీరు ఏ నేమ్ ఇచ్చి సేవ్ చేస్తారో ఆ నేమ్ అనేది ఇక్కడ హైలైట్ అవుద్ది. ఇంకా మనం రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి మినిమైజ్, మ్యాక్సిమైజ్, చూడండి దీన్ని రీస్టోర్ డౌన్ కూడా అనొచ్చు, అలాగే క్లోజ్. ఇంకా మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కస్టమైజ్ యాక్సిస్ టూల్ బార్ ఉంటుందండి. ఇది మనకి ఎలా యూజ్ అవుద్దంటే, చూడండి ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఇక్కడ నేను మార్క్ పెట్టానంటే ఓపెన్ కూడా యాడ్ అవుద్ది. మీరు ఏమైనా ఫైల్ ఓపెన్ చేయాలనుకోండి, ఫైల్ లోకి వెళ్ళి ఓపెన్ అనకుండా మనం సింపుల్ గా ఇక్కడ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి మనకు కావాల్సిన ఫైల్ ని ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి, ఇది మనకు ఒకవేళ వద్దు అంటే ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ దగ్గర మార్క్ తీసేయండి, రిమూవ్ అయిపోద్ది. అలాగే మీకు న్యూ కూడా వద్దు అంటే ఇలా రిమూవ్ చేసుకుంటారు. చూడండి, ఇంకా కిందకు వస్తే ఇక్కడ మనకి హోమ్, ఇన్సర్ట్, డిజైన్ ఇలా ఉన్నాయి కదా, వీటిని మనం హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, డిజైన్ ట్యాబ్, లేఅవుట్ ట్యాబ్ ఇలాగ మనం ట్యాబ్స్ తో యాడ్ చేసి పిలవాలి. చూడండి, దాని కింద ఇదంతా రిబ్బన్ ఏరియా. ఈ రిబ్బన్ ఏరియాలోనే మళ్ళీ మనకి గ్రూప్స్ ఉంటాయి, క్లిప్ బోర్డ్ గ్రూప్, ఫాంట్ గ్రూప్, పారాగ్రాఫ్ గ్రూప్, ఇలా మనకి గ్రూప్స్ యాడ్ అవుతాయి. నేను హోమ్ లో ఉన్నాను కాబట్టి ఇక్కడ నాకు క్లిప్ బోర్డ్ గ్రూప్, ఫాంట్ గ్రూప్ ఇలా కనబడుతున్నాయి. అదే మీరు ఒకవేళ ఇన్సర్ట్ లోకి వెళ్ళారనుకోండి,
ఇన్సర్ట్ కి సంబంధించిన గ్రూప్స్ అన్ని కనబడతాయి. లేఅవుట్ లోకి వెళ్ళారంటే లేఅవుట్ కి సంబంధించిన గ్రూప్స్. చూడండి ఇక్కడ పేజ్ సెటప్, పారాగ్రాఫ్ ఇదంతా మనకి పేజ్ కి సంబంధించినవి. ఇలాగా మనకి ఏ ట్యాబ్ కి సంబంధించిన గ్రూప్స్ అందులో హైలైట్ అవుతాయి. చూడండి సపోజ్ నేను రీప్లేస్ ఎక్కడ ఉంది అని మిమ్మల్ని అడిగితే మీరు ఎలా చెప్పాలి? హోమ్ ట్యాబ్ లో ఎడిటింగ్ గ్రూప్ లో రీప్లేస్ ఉంది. సపోజ్ నేను వాటర్ మార్క్ ఎక్కడ ఉంది అని అడిగితే డిజైన్ ట్యాబ్ లో పేజ్ బ్యాక్గ్రౌండ్ గ్రూప్ లో వాటర్ మార్క్ ఉంది అని చెప్పాలి. ఇలా మీరు అలవాటు చేసుకున్నారంటే ఇవన్నిటిని మీకు ఈజీగా గుర్తుండిపోతాయి. ఇది రిబ్బన్ ఏరియా అని, ఇట్లా గ్రూప్స్ అని, ఇవన్నీ మైండ్ లో ఫీడ్ అయిపోతాయి. చూడండి దాని కిందకు వస్తే మనకి ఇక్కడ రోలర్స్ ఉంటాయండి. దీన్ని మనం హారిజెంటల్ రోలర్ అంటాం. మనకు లెఫ్ట్ ఉండేది వెర్టికల్ రోలర్. చూడండి మనం రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ స్క్రోల్ బార్ ఉంటుంది, అలాగే మనకి కింద కూడా ఉంటదండి. మనం ఒకవేళ టెస్ట్ ఉండి జూమ్ చేస్తే మనకి కింద స్క్రోల్ బార్ కూడా హైలైట్ అవుద్ది. చూడండి కొంచెం టెస్ట్ తీసుకుంటున్నా, షార్ట్ కట్ యూజ్ చేస్తున్నా, ఇజ్ కోల్డ్ RANDE ర్యాండ్, షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. నాకు టెస్ట్ వచ్చింది కదా, ఈ టెస్ట్ ని జూమ్ చేసుకుంటున్నా. చూడండి కింద మనకి జూమ్ ఆప్షన్ ఉంటుంది, ఈ ప్లస్ మీద క్లిక్ చేసినా పర్లా, లేదంటే దీన్ని మూవ్ చేయండి. చూడండి ఇలాగ మనం ఒక్కొక్కసారి టెస్ట్ జూమ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇలా జూమ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా కింద స్క్రోల్ బార్ అనేది యాడ్ అవుద్ది. చూడండి నార్మల్ గా 100 పెట్టేస్తున్నా, ఏం లేదు, బ్యాక్ మూవ్ చేసేయండి. చూడండి ఇంకా కిందకు వస్తే ఈ లైన్ వచ్చేటప్పటికి స్టేటస్ బార్ అంటారండి. ఈ స్టేటస్ బార్ లో మనం ఎన్ని పేజెస్ తీసుకున్నాం, ఇక్కడ ఉన్న వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఇదంతా మనకి ఇక్కడ కనబడుద్ది. చూడండి సపోజ్ మీరు ఒక 50 పేజెస్ తీసుకున్నారు అనుకోండి, 50 నెంబర్ ఇక్కడ కనబడుద్ది మనకి 50 పేజెస్ ఉన్నాయని. ఆ 50 పేజెస్ లో మీరు 7th పేజీలో ఏమైనా టైప్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ పేజ్ 7 అని ఇక్కడ హైలైట్ అవుద్ది. ఇదంతా మీకు రాను రాను ఈ వీడియోలో అర్థం అవుద్ది. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి వర్డ్స్, ఈ మనకి మొత్తం ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, 239 వర్డ్స్ ఉన్నాయి. చూడండి మీరు ఒకవేళ ఒక పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీకు 239 వర్డ్స్ లో 47 వర్డ్స్ వరకు సెలెక్ట్ చేసుకున్నారు అన్నది హైలైట్ అవుద్ది. క్లాస్ 2 చూడండి మనం ప్రీవియస్ క్లాస్ లో ఎంఎస్ వర్డ్ ని ఎలా ఓపెన్ చేయాలో చూసాం. ఈ రోజు క్లాస్ వచ్చేటప్పటికి ఒక పారాగ్రాఫ్ ని డిఫరెంట్ మెథడ్స్ లో ఎలా మోడిఫై చేయాలి, ఎలా సెలెక్ట్ చేయాలి, దాని గురించి చూద్దాం. చూడండి దానికోసం నాకు ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ కావాలి. చూడండి నేను మిమ్మల్ని మెయిన్ గా సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు రోజుకి ఒక 5 లైన్స్ అంటే ఒక స్మాల్ పారాగ్రాఫ్ అయినా టైప్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇలా టైప్ చేయడం వల్ల మీ కీబోర్డ్లో ఏ కీ ఎక్కడ ఉందో మీకు ఒక ఐడియా వచ్చింది, తర్వాత మీరు ఏమైనా వర్క్ చేయాలన్నా స్పీడ్గా చేయగలరు. చూడండి నాకైతే టైపింగ్ వచ్చు, దానికోసం నేను షార్ట్ కట్లో ఒక పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను పారాగ్రాఫ్ షార్ట్ కట్లో ఎలా తీసుకోవాలో. చూడండి ఇజ్ కోల్డ్ ర్యాండ్ షిఫ్ట్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. చూడండి అనగానే డిఫాల్ట్గా కొంచెం మ్యాటర్ వచ్చింది. చూడండి ఈ షార్ట్లో కూడా మనకి డిఫరెంట్ మెథడ్స్లో మనకి నచ్చినట్టుగా మ్యాటర్ తీసుకోవచ్చు, అది కూడా ఎలాగో చూద్దాం. చూడండి ఇజ్ కోల్డ్ ర్యాండ్ షిఫ్ట్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్ 1, 1 షిఫ్ట్ పట్టుకొని క్లోజ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేసిన మనకి వన్ లైనే వచ్చింది. చూడండి మళ్ళీ తీసుకుంటున్నాం, ఇజ్ కోల్డ్ ర్యాండ్ షిఫ్ట్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్ 5, 5 క్లోజ్ బ్రాకెట్, ఎంటర్ ప్రెస్ చేసామంటే చూడండి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి 5 పారాగ్రాఫ్స్ వస్తాయి. 1, 2, 3, 4, 5 పారాగ్రాఫ్స్ వచ్చినాయి. అలాగే మనం ఇంకో 5 ఇచ్చాం కదా, 5 లైన్స్ ఉంటాయి. చూడండి 1, 2, 3, 4, 5 పారాగ్రాఫ్స్ 5 లైన్స్ చొప్పున 5 పారాగ్రాఫ్స్ వచ్చినాయి. చూడండి దీన్నే కొంచెం చేంజ్ చేస్తున్నా, ఇజ్ కోల్డ్ ర్యాండ్ ఓపెన్ బ్రాకెట్ 5, 4 క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడు మనం ఎంటర్ ప్రెస్ చేసామంటే చూడండి మనకి 5 పారాగ్రాఫ్స్ వచ్చినాయి. లైన్స్ వచ్చేటప్పటికి 1, 2, 3, 4 లైన్స్, మనం అక్కడ 4 ఇచ్చాం కాబట్టి 4 లైన్స్ తప్పున 5 పారాగ్రాఫ్స్ వచ్చినాయి, చూసారు కదా. చూడండి ఇప్పుడు వచ్చేటప్పటికి ఇజ్ కోల్డ్ ర్యాండ్ ఓపెన్ బ్రాకెట్ 10, 10 క్లోజ్ బ్రాకెట్, ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. చూడండి మనం ఆటోమేటిక్గా సెకండ్ పేజీకి వెళ్ళిపోయాం. చూడండి మనకి మ్యాటర్ ఎక్కువ ఉంటే సెకండ్ పేజ్ ఏంటి, థర్డ్ పేజీకి కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. మనం ఓన్గా ఒక న్యూ పేజ్ తీసుకోకర్లా, మ్యాటర్ను బట్టి మనకి పేజెస్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి, చూసారు కదా. చూడండి
చూడండి, మనకి ఈ కార్నర్ లో పేజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకి 3 పేజెస్ ఉన్నాయి, మనం ఫస్ట్ పేజీలో ఉన్నాం. అదే ఇప్పుడు నేను కల్సర్ తీసుకెళ్ళి సెకండ్ పేజీలో పెడుతున్నా. చూడండి, కల్సర్ తీసుకెళ్ళి సెకండ్ పేజీలో పెట్టాను. ఇప్పుడు ఏం చూపిస్తుంది అంటే ఇక్కడ మనకి 3 పేజీలు చూపిస్తుంది. మనం కల్సర్ సెకండ్ పేజీలో పెట్టాం కాబట్టి మనం పేజీ 2లో ఉన్నట్టుగా ఇక్కడ మనకి చూపిస్తుంది. చూసారు కదా? చూడండి, ఇప్పుడు వచ్చేటప్పటికి మనం పారాగ్రాఫ్ దగ్గరికి వద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఈ పారాగ్రాఫ్ దగ్గరికి వద్దాం. ఈ పారాగ్రాఫ్ కాదు, ఈ మ్యాటర్ మొత్తం సెలెక్ట్ అవ్వాలంటే మనం కల్సర్ అనేది ఒక చోట ఇలా క్లిక్ చేస్తే ఉంటే ఇక్కడ ఆటోమేటిక్గా బ్లింకింగ్ వచ్చింది. కంట్రోల్ ఏ అంటే మనకి మ్యాటర్ మొత్తం సెలెక్ట్ అయిపోద్ది. పేజీ 2లో కూడా సెలెక్ట్ అవుతుంది. చూడండి, పేజీ 2 పేజీ 3 మనకి ఎన్ని పేజెస్ ఉన్నా అన్ని పేజెస్లో మ్యాటర్ అనేది సెలెక్ట్ అవుద్ది. లేదు, నాకు పారాగ్రాఫ్ వరకు సెలెక్ట్ అవ్వాలి అంటే చూడండి, మనం కల్సర్తో ఇక్కడ వరకు ఇలా డ్రాగ్ చేసామంటే అక్కడ వరకు సెలెక్ట్ అవుతుంది. దీనికి షార్ట్ కట్ వచ్చేటప్పటికి చూడండి, మనం ఈ కార్నర్లోకి వెళ్ళి డబుల్ క్లిక్ చేసామంటే ఆ పారాగ్రాఫ్ వరకు సెలెక్ట్ అవుతుంది. చూడండి, నాకు సెకండ్ పారాగ్రాఫ్ సెలెక్ట్ అవ్వాలనుకోండి, ఆ సెకండ్ పారాగ్రాఫ్ ఫస్ట్ లైన్ మీదకి వెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. చూసారు కదా? లేదు, నాకు ఫస్ట్ లైన్ ఒక్కటే సెలెక్ట్ అవ్వాలి అంటే చూడండి, ఇలా క్లిక్ చేసామంటే ఫస్ట్ లైన్ ఒకటే సెలెక్ట్ అవుతుంది. నాకు ప్రతి పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్ సెలెక్ట్ అవ్వాలి అంటే కంట్రోల్ పట్టుకొని చూడండి, ఇలా క్లిక్ చేసామంటే మనకి ఏ లైన్ కావాలంటే ఆ లైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా? లేదు, నాకు ఫస్ట్ 2 పారాగ్రాఫ్ సెలెక్ట్ అవ్వాలి అంటే చూడండి, ఫస్ట్ ఒకసారి క్లిక్ చేయండి. మనకి ఫస్ట్ లైన్ సెలెక్ట్ అయింది కదా, షిఫ్ట్ పట్టుకొని మనకి ఎక్కడ దాకా కావాలో అక్కడ వరకు క్లిక్ చేస్తే అక్కడ వరకు సెలెక్ట్ అయిపోద్ది. చూడండి, మళ్ళీ ఇంకోసారి చూడండి, నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నా. ఫస్ట్ ఈ లైన్ సెలెక్ట్ చేసుకున్నా కదా, షిఫ్ట్ పట్టుకొని నాకు ఇక్కడ దాకా చాలు, క్లిక్ చేసా, నాకు ఆ మ్యాటర్ వరకు వస్తుంది. చూసారు కదా? ఇప్పుడు నేను కంట్రోల్ పట్టుకొని ఈ లైన్ కూడా కావాలంటే కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయండి, ఈ లైన్ సెలెక్ట్ అవుద్ది. నాకు ఇక్కడ దాకా కావాలి ఇప్పుడు మ్యాటర్, ఈ లైన్ వరకు కావాలంటే షిఫ్ట్ పట్టుకొని మళ్ళీ క్లిక్ చేయండి. చూసారు కదా, మనం మ్యాటర్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, మనం ఇప్పుడు టెస్ట్ సెలక్షన్ గురించి చూసాం కదా, సపోజ్ నాకు ఈ వర్డ్ వరకు సెలెక్ట్ అవ్వాలనుకోండి, నార్మల్గా అయితే మనం ఇలా డ్రాగ్ చేస్తాం, ఇది సరిపోద్ది అసలు. లేదు, నాకు దీనికి కూడా షార్ట్ కట్ కావాలి అంటే ఆ పవర్ఫుల్ అన్న వర్డ్ మీదకి వెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. చూడండి, మనకి ఏది కావాలంటే దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఆ వర్డ్ వరకు సెలెక్ట్ అవుద్ది. చూడండి, ఇలాగ మనకి కొన్ని వర్డ్స్ వరకు సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు కంట్రోల్ పట్టుకొని చూడండి, వెన్ను మ్యాచ్, నాకు ఇంకా రీడింగ్, ఇలాగ కొన్ని వర్డ్స్ ఉన్నాయి కదా, వర్డ్స్ వరకు కావాలంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి కొన్ని టైమ్స్లో ఇలా సెలెక్ట్ చేయాల్సి వచ్చింది, ఆ టైంలో కంట్రోల్ పట్టుకొని ఇలా క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతాయి. చూసారు కదా? సపోజ్ నాకు ఈ కల్సర్ ఇక్కడ ఉంది, ఈ కల్సర్ వచ్చేటప్పటికి నాకు స్టార్టింగ్కి రావాలి. దీనికి షార్ట్ కట్ వచ్చేటప్పటికి కీబోర్డ్లో యారో కీస్ పైన ఉంటుంది, హోమ్ బటన్ ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా ఫస్ట్కి వచ్చింది. అదే మనం దాని కింద ఎండ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసామంటే ఎండింగ్కి వెళ్తుంది. చూసారు కదా? ఇప్పుడు నేను పారాగ్రాఫ్ ఎండింగ్లో పెట్టి హోమ్ బటన్ ప్రెస్ చేశానంటే నాకు ఇక్కడికి రాదండి, ఎక్కడికి వచ్చింది అంటే ఇక్కడికి వచ్చింది. చూసారు కదా? మనం ఎక్కడున్నా, సపోజ్ నేను 3rd పేజీలో ఉన్నా, నాకు 1st పేజీకి వెళ్ళాలంటే చూడండి, ఇక్కడ మన 3 పేజెసే ఉన్నాయి, సింపుల్గా ఇలా స్క్రోల్ చేసి మనం వెళ్ళొచ్చు. అలా కాదు, ఒక్కొక్క టైంలో మనకి 50 పేజెస్ ఉంటాయి, 60 పేజెస్ ఉంటాయి. ఈ టైంలో ఈ షార్ట్ కట్ బాగా యూజ్ అవుద్ది. చూడండి, నేను ఏం చేస్తానంటే కంట్రోల్ పట్టుకొని హోమ్ బటన్ ప్రెస్ చేస్తున్నా. చూడండి, ఫస్ట్కి వెళ్ళిపోయా. ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని ఎండ్ బటన్ ప్రెస్ చేస్తున్నా. చూడండి, లాస్ట్ పేజీకి, మనం ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్లో లాస్ట్ పేజీ దగ్గరికి వెళ్ళిపోతాం. చూసారు కదా? చూడండి, నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి క్లిప్ బోర్డ్ గ్రూప్ ఉంది, ఈ గ్రూప్ గురించి చూద్దాం. అలాగే ఇక్కడ ఫైల్ ట్యాబ్ ఉంది కదా, ఈ ట్యాబ్లో మనకి సేవ్, ఓపెన్, సేవ్ యాజ్, ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, దీని గురించి కూడా చూద్దాం. క్లాస్ 3. చూడండి, మనకి ఫైల్ ట్యాబ్ వచ్చేటప్పటికి ఈ కార్నర్లో ఉంటుంది. ఈ ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళే ముందు చూడండి, మళ్ళీ ప్రీవియస్ క్లాస్లో కొంతమంది సబ్స్క్రైబర్స్ డౌట్స్ అడిగారండి, ఆ డౌట్స్ వచ్చేటప్పటికి ఈ వీడియో ఎండింగ్లో చూద్దాం. చూడండి, ఫస్ట్ నేను ఫైల్ ట్యాబ్లోకి వెళ్తున్నాను. చూడండి, ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళంగానే మనకి స్టార్టింగ్లో ఇక్కడ ఇన్ఫో అని ఉంది. ఇన్ఫో అంటే ఇన్ఫర్మేషన్, దీని గురించి లాస్ట్లో చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యూ. న్యూ అంటే చూడండి, సపోజ్ మనం ఏమైనా వర్క్ చేస్తున్నప్పుడు సడన్గా మనకు ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకోవాల్సి వస్తే ఇక్కడ న్యూ అని క్లిక్ చేస్తే ఒక న్యూ డాక్యుమెంట్ వచ్చింది. చూడండి, దాని గురించి చూద్దాం. చూడండి, దీనికోసం నేను డిఫాల్ట్గా కొంచెం మ్యాటర్ తీసుకుంటున్నా. షార్ట్ కట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ చెప్పాను, ఇజ్ ఈక్వల్ RANDY ర్యాండ్, షిఫ్ట్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, ఇలా మీరు ఏమైనా మ్యాటర్ టైప్ చేస్తున్నప్పుడు
మీకు సడన్గా ఒక న్యూ డాక్యుమెంట్ కావాల్సి వస్తే ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ అనండి. న్యూ అనగానే ఇక్కడ మనకి బ్లాంక్ డాక్యుమెంట్ ఉంటుంది, ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఒక న్యూ డాక్యుమెంట్ వచ్చింది. చూడండి ఇక్కడ మీరు మ్యాక్సిమైజ్ బటన్ క్లిక్ చేశారంటే చూడండి ఇక్కడ డాక్యుమెంట్ వన్ డాక్యుమెంట్ టూ చూసారు కదా. ఇది మళ్ళీ సెట్ అయిపోవాలంటే ఇక్కడ మ్యాక్సిమైజ్ బటన్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. లేదు నాకు ఈ న్యూ డాక్యుమెంట్ అవసరం లేదు అంటే చూడండి మనం ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ క్లోజ్ అంటే క్లోజ్ అయిపోద్ది. కానీ మనం షార్ట్ కట్ వాడదాం. షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ డబ్ల్యూ చూసారు కదా. ఇప్పుడు మనం న్యూ డాక్యుమెంట్ తీసుకోవాలంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ డాక్యుమెంట్ తీసుకోకర్లేదండి, దీనికి కూడా షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఎన్, కంట్రోల్ పట్టుకొని ఎన్ ప్రెస్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఒక న్యూ డాక్యుమెంట్ వచ్చింది. ఇది క్లోజ్ చేయాలంటే కంట్రోల్ డబ్ల్యూ చూసారు కదా. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి సేవ్ అనే ఆప్షన్ ఉంది, దీని గురించి చూద్దాం. చూడండి ఈ సేవ్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ అవుద్దంటే మనం ఏమైనా మ్యాటర్ టైప్ చేసి ఆ మ్యాటర్ని మనం సేవ్ చేసుకోవాలంటే ఈ సేవ్ అనే ఆప్షన్ యూజ్ అవుద్ది. చూడండి ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఫైల్ లొకేషన్ అడుగుతుంది. లొకేషన్ వచ్చేటప్పటికి బ్రౌజ్ చేసుకోండి. ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసి చూడండి ఇక్కడ మనకి డ్రైవ్స్ ఉంటాయి. డ్రైవ్స్లో కావాలంటే డ్రైవ్స్లో చేసుకోవచ్చు. చూడండి ఏమైనా రైట్ క్లిక్ చేసి న్యూ అంటే మనకు ఒక ఫోల్డర్ వచ్చింది. ఇలా ఫోల్డర్ క్రియేట్ చేసి దానికి ఒక నేమ్ ఇచ్చి ఆ ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలన్నా ఇక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు. నేను వచ్చేటప్పటికి డెస్క్టాప్ మీద చేసిన చూడండి ఇక్కడ డెస్క్టాప్ ఇచ్చి చూడండి నేమ్ వచ్చేటప్పటికి నేను వచ్చేటప్పటికి ప్రాక్టీస్ వర్క్ అని ఇస్తున్నా. ప్రాక్టీస్ వర్క్ అని ఇచ్చి సేవ్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు నేను ఈ డాక్యుమెంట్ని క్లోజ్ చేసి మనం ఆ డాక్యుమెంట్ని మళ్ళీ ఓపెన్ చేద్దాం. చూడండి కంట్రోల్ డబ్ల్యూ అన్న ఉంటే డాక్యుమెంట్ క్లోజ్ అయిపోయింది. డాక్యుమెంట్ని క్లోజ్ చేసాం కదా. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ని మనం ఓపెన్ చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఓపెన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే సేమ్ అలాగే ఇక్కడ బ్రౌజ్ అడుగుతుంది. బ్రౌజ్ మీద క్లిక్ చేసి మనం డెస్క్టాప్ మీద సేవ్ చేసాం కాబట్టి డెస్క్టాప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రాక్టీస్ వర్క్ అని కనబడుతుంది కదా, ఇది క్లిక్ చేసి ఓపెన్ అన్నావు అంటే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోద్ది. ఇదో పద్ధతి. లేదంటే మనం ఆ డాక్యుమెంట్ మీద టూ టైమ్స్ క్లిక్ చేసినా ఓపెన్ అయిపోద్దండి. చూడండి మనం ఎంఎస్ వర్డ్ని క్లోజ్ చేయాలంటే షార్ట్ కట్ వచ్చి ఆల్ట్ F4 చూడండి క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం సేవ్ చేసిన ఫైల్ వచ్చేటప్పటికి చూడండి ఇక్కడ కనబడుతుంది కదా ప్రాక్టీస్ వర్క్ అని, దీన్ని డబుల్ క్లిక్ చేసిన ఇలా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. చూసారు కదా. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి ఈ సేవ్ గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. చూడండి ఈ సేవ్ మనకి ఆప్షన్ ఉంది కదా, చూడండి ఇది ఆల్రెడీ మనం సేవ్ చేసిన ఫైల్ కదా, దీనికి కొంచెం మ్యాటర్ యాడ్ చేస్తున్న. దిస్ ఈజ్ తెలుగు మల్టీమీడియా ఛానల్ అని యాడ్ చేసా కదా. చూడండి ఇప్పుడు మనం ఈ మ్యాటర్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు కంట్రోల్ ఎస్ అన్నాం అంటే మనకు ఆటోమేటిక్గా ఈ మ్యాటర్ కూడా సేవ్ అయిపోద్ది. నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఈ మ్యాటర్ కూడా మనకి యాడ్ అయ్యి వచ్చుద్ది. చూసారు కదా. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫైల్లో కింద సేవ్ యాజ్ అని ఉంది కదా. చూడండి సేవ్కి సేవ్ యాజ్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. చూడండి దాని గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చూడండి నేను ఈ మ్యాటర్ అంతా టైప్ చేశా, నా వర్క్ ఈ మ్యాటర్ అంతా నాకు నచ్చింది, కంఫర్ట్గా ఉంది అనుకుంటే నేను సేవ్ చేసుకుంటాను. చూడండి కంట్రోల్ ఎస్ అన్నా అంటే నాకు సేవ్ అయిపోయింది. చూడండి కంట్రోల్ ఎస్ అని ఇది ఆల్రెడీ మనం సేవ్ చేసాం కదా, అలాగే డెస్క్టాప్ మీద ఇక్కడ వరకు నేను సేవ్ చేసుకున్నా. చూడండి ఈ లోపు నా ఫ్రెండ్ వచ్చి ఇంకా కొంచెం మ్యాటర్ నన్ను సజెస్ట్ చేశాడు, ఆ మ్యాటర్ కూడా టైప్ చేసిన. దిస్ ఈజ్ ప్రతాప్ వర్మ ఫ్రమ్ తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్. చూడండి నా వరకు నాకు ఇందాక టైప్ చేసిన మ్యాటర్ వరకే నచ్చింది. చూడండి ఇక్కడ వరకే నాకు నచ్చింది. నా ఫ్రెండ్ వచ్చేటప్పటికి ఈ కింద ఉన్న మ్యాటర్ సజెస్ట్ చేశాడు. నేనేమనుకున్నానంటే ఈ మ్యాటర్ని తీసుకెళ్ళి మూడో పర్సన్కి చూపిద్దాం అనుకున్నా. అలాంటప్పుడు నేను సేవ్ అన్నానంటే నేను ఆల్రెడీ చేసిన ఫైల్లో సేవ్ అయిపోద్ది. ఇది ఆల్రెడీ మనం సేవ్ చేసుకున్నాం కాబట్టి అదే ఫైల్లో సేవ్ అయిపోద్ది. కాబట్టి నేను దీన్ని సపరేట్గా సేవ్ చేద్దాం అనుకుంటున్నా. ఆ టైంలో మనం ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ యాజ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ బ్రౌజ్ చూడండి మనం ఆల్రెడీ సేవ్ చేసిన ఫైల్ వచ్చేటప్పటికి ప్రాక్టీస్ వర్క్ దాంట్లో సేవ్ అవ్వట్లా నాకు సపరేట్గా అవుతుంది. ఇక్కడ నేను ఇంకో నేమ్ ఇచ్చుకుంటున్నా, ప్రాక్టీస్ వర్క్ 1 చెక్కింగ్ పర్పస్ అని ఇచ్చి సేవ్ చేసుకుంటున్నా. చూడండి ఒకసారి ఈ ఫైల్ క్లోజ్ చేసి ఆ టూ ఫైల్స్ ఓపెన్ చేద్దాం.
ఈ ఫైల్ క్లోజ్ చేయడానికి షార్ట్ కట్ ఏంటి కంట్రోల్ W చూడండి షార్ట్ కట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ షార్ట్ కట్స్ అన్ని మైండ్ లో పెట్టుకోండి ఈ షార్ట్ కట్స్ ఎంత బాగా వస్తే మనం అంత స్పీడ్ గా వర్క్ చేయగలం చూడండి కంట్రోల్ W అంటే ఫైల్ క్లోజ్ అవుతుంది చూడండి ఇప్పుడు మనం ఫైల్ ను ఓపెన్ చేయాలంటే షార్ట్ కట్ కంట్రోల్ O చూడండి మనకి రీసెంట్ గా చేసిన ఫైల్ అన్ని ఇక్కడ ఉంటాయి ఇక్కడ కూడా ఓపెన్ చేసుకోవచ్చు కానీ మనం బ్రౌజర్ లోకి వెళ్లి డెస్క్టాప్ చూపించి మీకు అర్థమవడం కోసం మామూలుగా ఓపెన్ చేస్తున్నా చూడండి ప్రాక్టీస్ వర్క్ ఇది నేను నాకు నచ్చిన మ్యాటర్ సేవ్ చేసుకున్న ఫైల్ ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తున్నా చూడండి దీంట్లో కనబడదు దిస్ ఇస్ ప్రతాప్ వర్మ ఫ్రమ్ తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్ అని కనబడదు నేను ఇందాక సేవ్ చేసుకున్న ఫైలే కనబడుతుంది చూడండి ఇప్పుడు మనం సేవ్ యాజ్ ఫైల్ ఓపెన్ చేద్దాం కంట్రోల్ ఓ చూడండి ప్రాక్టీస్ వన్ చెక్కింగ్ పర్పస్ అని ఉంది కదా ఈ ఫైల్ క్లిక్ చేసి ఓపెన్ అనండి చూడండి ఇక్కడ కనబడుతుంది దిస్ ఈజ్ ప్రతాప్ వర్మ ఫ్రమ్ తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్ చూసారు కదా చూడండి సేవ్ యాజ్ అనే ఆప్షన్ మనకి బాగా యూజ్ అవుద్ది మనం ఏమైనా వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఇంకో సపరేట్గా ఒక కాపీ కావాలి అనుకుంటే మనం సేవ్ యాజ్ ద్వారా ఇంకో చోట కూడా మనం సేవ్ చేసుకోవచ్చు చూసారు కదా చూడండి మనకి ఇంకోటి మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి చాలామంది బయట ప్రాబ్లం ఫేస్ చేస్తారు చూడండి మనం యూజ్ చేస్తున్న వెర్షన్ వచ్చేటప్పటికి ఎంఎస్ వర్డ్ 2016 చూడండి ఇప్పుడు నేను ఏమైనా ఫైల్ సేవ్ చేసి ఆ ఫైల్ని ఒక పెన్ డ్రైవ్లో వేసుకొని వేరే సిస్టంలోకి వెళ్ళి ఓపెన్ చేస్తే ఒక టైంలో ఓపెన్ అవ్వదు ఎందుకంటే అక్కడ మనకి లేటెస్ట్ వెర్షన్ కాకుండా 2003, 2007, 2010, 2016 ఫైల్ ఓపెన్ అవ్వదు దానికోసం మనకి ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉందండి మనం ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి చూడండి ఇక్కడ ఆల్రెడీ మనం సేవ్ చేసాం కాబట్టి సేవ్ అనేది ఇప్పుడు ఓపెన్ అవ్వదు ఒకవేళ క్లిక్ చేసినా సేవ్ అయిపోద్ది దానికోసం ఇక్కడ సేవ్ యాజ్ అనే ఆప్షన్ ఉంది కదా ఇది క్లిక్ చేసిన ఇది క్లిక్ చేసి ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంది కదా ఇది క్లిక్ చేయండి చూడండి ఇక్కడ మనకి .docx అని కనబడుతుంది కదా ఇది వచ్చేటప్పటికి ఎంఎస్ వర్డ్ 2016 ఫార్మాట్ అండి దీని ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి డాక్యుమెంట్ ఎక్స్టెండెడ్ చూడండి మీకు క్లియర్గా అర్థం అవడానికి మనకి వీడియోలకి .mpeg అని ఉంటుంది అలాగే సాంగ్స్కి అయితే mp3 ఉంటుంది అదే ఫోటోషాప్ ఫైల్స్కి అయితే psd ఉంటుంది png ఉంటుంది jpeg అని ఉంటుంది ఇలా ఫార్మాట్స్ ఉంటాయి కదా మనకి ఎంఎస్ వర్డ్ 2016కి వచ్చేటప్పటికి .docx ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి డాక్యుమెంట్ ఎక్స్టెండెడ్ చూడండి ఇక్కడ క్లిక్ చేసి చూడండి కార్నర్లో పెట్టుకొని ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ వర్డ్ 93 2003 అని ఉంది కదా ఈ ఆప్షన్ పెట్టుకోండి ఆప్షన్ పెట్టుకొని సేవ్ చేసుకోండి ఇప్పుడు చూడండి సేవ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ సేవ్ చేసిన ఫైల్ని మనం పెన్ డ్రైవ్లో తీసుకెళ్ళి ఏ సిస్టంలో అయినా ఓపెన్ చేసుకోవచ్చు అండి చూడండి ఇది చాలామంది తెలియక ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి సేవ్ యాజ్ కింద PDF అని ఉంది కదా మనం PDFలో సేవ్ చేసుకోవాలన్నా సేవ్ చేసుకోవచ్చు చూడండి PDF ఫుల్ ఫామ్ వచ్చేటప్పటికి పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ చూడండి దాని కింద మనకి ప్రింట్ ఆప్షన్ ఉంది దీని గురించి చూద్దాం ప్రింట్ మీద క్లిక్ చేయండి చూడండి ఇక్కడ మనకి ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా మన సిస్టానికి ఆల్రెడీ ప్రింటర్ కనెక్ట్ అయ్యి ఉంటే ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేయడం మనకి ఒక కాపీ వచ్చింది చూడండి ఒక కాపీ అని ఎందుకన్నానంటే ఇక్కడ కాపీస్ దగ్గర 1 ఉంది అదే నేను చూడండి 5 ఇచ్చాను అనుకోండి 5 పెట్టి ప్రింట్ అన్నానంటే 5 కాపీస్ వస్తాయి చూడండి ఇక్కడ 20 అంటే 20 కాపీస్ వస్తాయి చూసారు కదా చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి మనం ఏమైనా ప్రింటర్ ఉంటే ఆ ప్రింటర్ని యాడ్ చేసుకోవాలంటే దీని ద్వారా యాడ్ చేసుకుంటాం యాడ్ ప్రింటర్ అని చెప్పి ఆ ప్రింటర్ని మనం యాడ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ప్రింటర్ అనేది ఇక్కడ కనబడుద్ది చూసారు కదా చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి ప్రింట్ ఆల్ పేజెస్ అంటే మనకి ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్ ప్రింట్కి వెళ్ళిపోద్ది లేదు నేను వర్క్ చేస్తున్న ఫైల్ ఒకటే ప్రింట్కి కావాలి అంటే ప్రింట్ కరెంట్ పేజ్ అనే ఆప్షన్ ఉంది చూడండి ఇది క్లిక్ చేసామంటే మనం వర్క్ చేస్తున్న ఫైల్ వరకే ప్రింట్కి వెళ్ళుద్ది చూడండి నెక్స్ట్ ఈ ఆప్షన్ గురించి చూద్దాం చూడండి ప్రింట్ వన్ సైడెడ్ అంటే మనకి ప్రింట్ ఇచ్చిన వన్ సైడే వచ్చిందండి బ్యాక్ సైడ్ రాదు నాకు బ్యాక్ సైడ్ కూడా కావాలి అంటే ఇక్కడ మనకి ఈ ఆప్షన్ చూడండి ప్రింట్ బోత్ సైడ్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ పెట్టుకుంటే మనకి 2 సైడ్స్ ప్రింట్ వచ్చింది చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి పోర్ట్రేట్ ఓరియంటేషన్ అని ఉంది కదా ఇది ఎందుకంటే మనకి పేజ్ అనేది విత్ కావాలంటే ఇది క్లిక్ చేసామంటే చూడండి పేజ్ అనేది మనకి విత్ ఎక్కువ హైట్ తక్కువ వచ్చింది లేదు నార్మల్గా వచ్చేవాళ్ళంటే ఇది క్లిక్ చేయండి చూసారు కదా నెక్స్ట్ వచ్చేటప్పటికి పేజ్ సైజెస్ చూడండి నాకు ఒకవేళ A4 సైజ్ కావాలనుకోండి
మన ప్రింట్ అనేది A4 లో ఇవ్వచ్చు. A4 పెట్టుకుంటే మనకి ప్రింట్ అనేది A4 లో వస్తుంది. అలాగే మనం ప్రింట్ కి ఇచ్చే పర్పస్ ని బట్టి ఒకవేళ లీగల్ కావాలంటే లీగల్ పెట్టుకుంటాం, టాబ్లాయిడ్ కు అవసరం అయితే టాబ్లాయిడ్, లెటర్ కి పెట్టాల్సి వస్తే ఇక్కడ లెటర్ పెట్టుకొని ప్రింట్ కి ఇచ్చుకుంటాం. చూసారు కదా. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మార్జిన్స్. ఈ మార్జిన్స్ వచ్చేటప్పటికి మనకి పేజ్ సెటప్ లో వస్తాయండి. చూడండి అయినా చెప్తున్నాను బేసిక్ గా చూడండి. ఇక్కడ మనకి నార్మల్ ఉంది. నార్మల్ అంటే ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి పేజ్ సెటప్ అయ్యి ఉంది. చూడండి ఇక్కడ మనకి స్పేస్ ఉంటుంది. మనం ఒకవేళ టైప్ చేసినా మ్యాటర్ అనేది ఈ స్పేస్ లోకి వెళ్ళదు. ఎందుకని టాప్ అనేది 1 ఇచ్చాడు, బాటమ్ 1 ఉంది, లెఫ్ట్ 1 ఉంది, రైట్ 1 ఉంది, అన్ని సైడ్స్ నుంచి 1 స్పేస్ ఇచ్చారు కాబట్టి మనకి మ్యాటర్ అనేది క్రాస్ అయ్యి వెళ్ళదు. చూసారు కదా. అదే నేను చూడండి ఇక్కడ మెజర్మెంట్స్ మారుస్తున్నాను. 0.5 అని ఉంది కదా, మ్యాటర్ అనేది పైకి జరుగుద్ది. చూడండి చూసారు కదా. చూడండి నార్మల్లో పెట్టేసిన. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి షేర్. ఈ షేర్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే మన సిస్టానికి నెట్ ఉందనుకోండి. నెట్ ఉంటే మనం బ్లాగ్లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు, ఈమెయిల్కి పోస్ట్ చేసుకోవచ్చు, ఇలా మనం పోస్ట్ చేసుకోవడానికి. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్స్పోర్ట్. ఈ ఎక్స్పోర్ట్ అంటే చూడండి చేంజ్ ఫైల్ టైప్. మనం ఆల్రెడీ చూసాం మనం యూస్ చేస్తున్న వెర్షన్ 2016. ఇక్కడ మనం ఫైల్ సేవ్ చేసుకోవాలంటే 97 2003 పెట్టుకొని ఇక్కడ సేవ్ యాజ్ చేసుకోవచ్చండి. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లోజ్. దీని గురించి ఆల్రెడీ చెప్పాను, కంట్రోల్ W షార్ట్ కట్. మనం ఏమైనా వర్క్ చేస్తున్న డాక్యుమెంట్ని క్లోజ్ చేయాలంటే Ctrl W. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఇన్ఫో అని ఉంది. ఇన్ఫో అంటే ఇన్ఫర్మేషన్. దీని గురించి చూద్దాం. చూడండి మనం వర్క్ చేసే పేజీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. చూడండి మనం ఫైల్ సైజ్, సైజ్ అంటే మనకి MBC లో KBC లో వచ్చి చూడండి మనం సేవ్ చేసిన ఫైల్ సైజ్ వచ్చేటప్పటికి 11.9 KB ఉంది ఇది. మనం పేజెస్ వచ్చేటప్పటికి 1 పేజ్ తీసుకున్నాం. వర్డ్స్ వచ్చేటప్పటికి 243. మనం మొత్తం టైం స్పెండ్ చేసింది 19 మినిట్స్. ఈ డాక్యుమెంట్లో మనం 19 మినిట్స్ టైం స్పెండ్ చేసాం. చూడండి ఏమైనా టైటిల్ కానీ, ట్యాగ్స్ కానీ, కామెంట్స్ కానీ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చూడండి అలాగే మనం ఎప్పుడు మోడిఫై చేసాం, ఎప్పుడు క్రియేట్ చేసాం, మనం లాస్ట్ ప్రింట్ ఎప్పుడు ఇచ్చాం, అలాగే దీని ఆప్షన్స్ వస్తాయి. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రొడక్ట్ డాక్యుమెంట్. ఈ ప్రొడక్ట్ డాక్యుమెంట్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఎంఎస్ వర్డ్ పూర్తిగా నేర్చుకుందాం అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఎంఎస్ వర్డ్ ఫుల్ కోర్స్ వీడియో లింక్ ఉంది. ఆ వీడియోలో మీరు ఆల్రెడీ 1/2 అవర్ చూసారు, మిగతాది చూస్తే సరిపోద్ది. అలాగే డిస్క్రిప్షన్లో చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి, డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్యుటోరియల్లో కలుద్దాం.